ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండోయ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ కమెంట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. రీసెంట్గా నేను ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశాను, హెర్బల్ వ్యాక్స్ పౌడర్, లియో న్యాచురల్స్ వారిది. నేను ఇది ట్రై చేశాను, ఇట్ వర్క్స్ వెరీ గుడ్. సో అందుకని ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. అంతేకాని ఏ ప్రమోషనల్ వీడియోనో కొలాబరేషన్ వీడియోనో కాదు. సో మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సజెషన్స్ ఈ కింద కమెంట్ బాక్స్లో పెట్టేసేయండి. ఓకే అండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూసారు కదా నా హ్యాండ్స్కి ఎక్సెస్ హెయిర్ ఎలా కనిపిస్తుందో. సో ఈ పౌడర్ని యూజ్ చేసి దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో పౌడర్ తీసుకోండి అండ్ ఒక బౌల్, ఒక స్పూన్ కానీ లేకపోతే బ్రష్ కానీ మీరు తీసుకొని మిక్స్ చేసుకోవడానికి అండ్ ఆల్సో అప్లై చేసుకోవడానికి మీరు యూజ్ చేయండి. ఎప్పుడు హ్యాండ్స్ పెట్టొద్దు, హ్యాండ్స్ పెట్టుకో. అండ్ నాకు ఎక్కువ హెయిర్ ఉంది కాబట్టి నేను 1.5 స్పూన్ పౌడర్ తీసుకున్నాను. అండ్ మీకు ఇష్టం వచ్చినంత మీరు తీసుకోవచ్చు, అకార్డింగ్ టు ద హెయిర్, మీకు ఉన్నంత హెయిర్ని బట్టి. అండ్ కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ మీరు ఇది మిక్స్ చేసుకోండి. స్మెల్ అయితే చాలా ఘాటుగా ఉందండి. సో నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ కొంచెం థిక్గానే చేసుకోండి. మనం ఫేస్ ప్యాక్కి ఎలా కన్సిస్టెన్సీ యూజ్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో మీరు కలుపుకోండి. చూస్తున్నారు కదా, మొత్తం బాగా మిక్స్ అయిపోయేటట్లు బాగా మిక్స్ చేసేసేయండి. సో దీన్ని నేను ఇప్పుడు మిక్స్ చేసేసానండి. ఇప్పుడు నేను దీన్ని నా హ్యాండ్కి ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు హ్యాండ్స్ మాత్రం యూజ్ చేయొద్దు, బ్రష్ కానీ స్పూన్ కానీ యూజ్ చేసుకోండి అప్లై చేసుకోవడానికి ప్లస్ మిక్స్ చేసుకోవడానికి. నాకు ఈ ఏరియాలో హెయిర్ ఎక్కువగా గ్రోత్ ఉంది కాబట్టి సో హ్యాండ్స్కి నేను యూజ్ చేసి చూపిస్తున్నానండి. సో కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకుంటూ చక్కగా క్లియర్గా నీట్గా అప్లై చేసేసుకోండి. చూసారు కదా, నేను మొత్తం ఫుల్ హ్యాండ్కి నేను అప్లై చేసేసాను. అండ్ దీన్ని కొంచెం డ్రై అయ్యేదాకా కొంచెం అలాగే పెట్టేసేయండి. ఫుల్గా డ్రై అవ్వాలి. మనకి మళ్ళీ వీడియో లేట్ అయిపోతుందని చెప్పేసి నేను కొంచెం లైట్గా డ్రై అయిపోయినప్పుడే నేను తీసేసాను. బట్ మీరు మాత్రం ఫుల్గా డ్రై అయినప్పుడు ఉంచేసేయండి. చూసారు కదా, బ్యాక్ సైడ్ ఏరియాలో కొంచెం డ్రై అవ్వలేదు, కానీ అది కూడా డ్రై అయిన తర్వాత తీసేసేయండి. ఇప్పుడు ఒక వెట్ క్లాత్ తీసేసుకొని, యూస్లెస్ క్లాత్స్ ఉంటాయి కదా మన ఇంట్లో చాలానే ఉంటాయి, సో దాంట్లో ఒక క్లాత్ తీసేసుకొని వెట్ చేసేసేయండి. బట్ ఫుల్గా ఎక్కువగా వాటర్ ఉండాలి. అండ్ కొంచెం ప్రెషర్ పెట్టి మీరు దాన్ని క్లీన్ చేయండి. కొంచెం బాగా ప్రెషర్ పెట్టండి. చూస్తున్నారు కదా, సో మొత్తం క్లీన్ చేసేసానండి. చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో, మొత్తం క్లీన్గా హెయిర్ మొత్తం క్లీన్గా పోయింది చూడండి. సో ఈ పార్ట్లో నేను అప్లై చేయలేదు, సో ఈ పార్ట్లో నాకు అలాగే హెయిర్ కనిపిస్తుంది చూడండి. బట్ ఈ పార్ట్ అప్లై చేశాను చూడండి, క్లియర్గా మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ చూపిస్తున్నాను, ఏదైతే నాకు నేను అప్లై చేసిన హ్యాండ్ ప్లస్ చేయని హ్యాండ్. చూసారు కదా, సో ఇదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.